రోజు రోజుకి సైజు పెరుగుతున్న శివలింగం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎలా తెలుసుకుందారండి. అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆలంపూర్లోని జోగులాంబ ఆలయం, వారణాసిలోని తిలమందేశ్వర్ ఆలయం, మరి వారణాసిలోని తిలమందేశ్వర్ మహాదేవ్ ఆలయం 2000 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలసిందట. మరి రోజు రోజుకి ఈ ఆలయంలోని శివలింగం యొక్క పరిమాణం పెరుగుతూ రావటం ఇక్కడ విశేషం. ప్రస్తుతం అది 3.5 అడుగులుగా పైకి కనిపిస్తుంది, కానీ లోపల అంటే లోపలనేది 20 అడుగుల వరకు ఉండవచ్చని భావిస్తారు. దీనిపై సైంటిస్టులు కూడా పరిశోధించడం అనేది జరిగిందట. శివపురాణంలో కూడా ఈ ఆలయం గురించి చెప్పడం అనేది జరిగింది. మరి పైకి మాత్రం 3.5 అడుగులు కనిపించే ఈ శివాలయ లింగం పరిమాణం భూమిపైకి 20 అడుగులు ఉందని చెప్పుకోవడం జరిగింది. మరి హారతి సమయంలో ఆ దేవదేవుణ్ణి గనక దర్శిస్తే మన జన్మ ధన్యమవుతుంది. మరిప్పుడు మనం జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు, కానీ అంత ప్రజాదరణకి ఇది నోచుకోలేదు, మరుగున పడిపోవటం జరిగింది. ఇది గద్వాల్ జిల్లా ఆలంపూర్లో ఉంది. అప్పట్లో ఆలంపూర్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ గా పిలిచేవారట. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం కూర్చున్నట్టుగా ఉండి అమ్మవారి వస్త్రాలకు బదులుగా ఒంటి నిండా జుట్టుతో, మరి జుట్టులో బల్లి, తేలు, గుడ్లగూబ, మనిషి యొక్క పుర్రే అనే ఉంటాయట. అమ్మవారు మనకు ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చాలా శక్తివంతమైన ఆలయంగా దీన్ని చెప్పుకుంటారు. ప్రస్తుతం ఈ ఆలయం మరియు ఇక్కడ మ్యూజియం కూడా ఉన్నాయి. ఇందులో పురాతన శిల్పకళ సంపదను చూడవచ్చు. ఈ ఆలయం ప్రాంగణంలో నవబ్రహ్మేశ్వర ఆలయం కూడా ఉంది. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయంగా చెప్పుకోవడం జరుగుతోంది. దీన్ని 14వ శతాబ్దంలో బహమని సుల్తాన్ నాశనం చేశాడు. మరి ఈ ఆలయాన్ని తిరిగి 2005వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. జోగులాంబను గృహచండి అని భావిస్తారు. మరి యోగులు, సాధకులు, మంత్ర సాధకులు ఆ దేవుని ఉపాసకురాలుగా భావించి పూజించటం అనేది జరుగుతోంది. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. రోజు రోజుకి సైజు శివలింగం ఎందుకు పెరుగుతుందో వివరాలు తెలిసాయి కదా. ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా అందించడం. అందిస్తారు కదా.